భారత్ న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు ఫైనల్ వేదిక ఖరారైపోయింది. అయితే జూన్ 18 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్ట్ మ్యాచ్ ను సౌత్ హాంప్టన్ లోని హ్యాంప్షైర్ బౌల్ వేదికగా నిర్వహించినట్లు ఐసీసీ ప్రకటన చేసింది. కరోనా ప్రభావం తక్కువగా ఉండేలా కోసం ఎక్కడ మ్యాచ్ నిర్వహించాలనే విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన అన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ అలాగే సౌత్ హాంప్టన్ లోని హ్యాంప్షైర్ బౌల్ ఆతిథ్యం ఇచ్చాయి. సౌత్ హాంప్టన్ లో ఇప్పటి వరకు 6 టెస్టులు మాత్రమే జరిగాయి. 3 ఫలితం తెలియంది. 1 టెస్ట్ లో వెస్టిండీస్ గెలవగా మిగతా 2 ఆతిథ్య ఇంగ్లాండ్ గెలిచింది. ఈ 2 కూడా భారత్ పై గెలవడం గమనార్హం. అయితే ఇదే వేదికపై 2014 266 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్ 2018 60 పరుగుల తేడాతో ఓడించింది. ఈ వేదికపై న్యూజిలాండ్ ఇంతవరకు 1 టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. కరోనా నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ను వీక్షించేందుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది. అందరి ఆరోగ్యం అలాగే భద్రతా దృష్టిలో ఉంచుకుని 2 అత్యద్భుత జట్లు తలపడే ఈ మ్యాచ్ ను ప్రేక్షకులు చూసే అవకాశం కల్పించడం కోసం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వేదికగా సౌత్ హాంప్టన్ ను ఖరారు చేశామని ఐసీసీ జనరల్ మేనేజర్ ఆల్ రైస్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు భారత్ ఇక్కడ అంటే ఈ పిచ్ లో ఎప్పుడూ కూడా విజయాన్ని చవి చూడలేదు. ఓడిపోయిన 3 టెస్ట్ మ్యాచ్లు ఇక్కడే ఓడిపోయింది. అయితే దీనిలో మనం గనక చూసినట్టయితే ఇది మొట్టమొదటిసారి గనక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో గనక భారత్ గెలిస్తే అదొక రికార్డుగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.